माता महासहयोगी प्लस होमवर्क వీళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా ఆలోచించటం ఆపండి. దయాహృదయాలుగా అయ్యి తమ గుణాలను శక్తులను సహయోగిగా సహయోగాన్ని ఇవ్వండి. దీన్నే మాస్టర్ దాత అంటారు, మహాసహయోగి అంటారు. ఇప్పుడు బాప్ దాత పిల్లలందరి మొత్తంలో ఎల్లప్పుడూ ఫరిస్త రూపాన్ని, వరదాని రూపాన్ని, దాత రూపాన్ని, దయా హృదయతను, అలసిపోతనాన్ని సహజ పురుషార్థ రూపంలో పిల్లలందరి ముఖంలో ఇది చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. ఓం శాంతి. ओम शांति. रहम आता है, आना चाहिए और दाता बनना चाहिए. बाबा हमें ये सिखा रहे हैं. दया कलगुतुंदे, दया कलगली. बाबा ने कहा ई रोज बाबा चेप्पारु के लिए बाबा सम्मानंगा अवटं कोसम दुआएं लो सहजमैन विधि दीवेनलु इव्वंडि, दीवेनलु तीसुकोंडि. ఈ రోజు వరదానం నిన్నటి సాకార మురళిలో బాబా చెప్పారు, స్థితి యొక్క ఆసనంపై కూర్చొని తపస్సు చేయండి. ఈ వరదానాన్ని తీసుకుని ఏకరస స్థితి పరిష్ట రూపంలో ఉన్న స్థితిలో కూర్చొని తపస్సు చేద్దాం. మనం అనుకుంటాం తపస్సు చేసేది స్థితి తయారు చేసుకోవటానికే అని, కానీ బాబా చెప్తున్నారు స్థితిని స్థితిలో ఉండి తపస్సు చేయండి అన్నారు. ఇది చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నాను మనం అమృత వేళ నుండి రేపు చేద్దాం. స్థితిలో కూర్చొని ఏకరస స్థితిలో పరిష్టగా అయ్యి కూర్చొని తపస్సు చేద్దాం. స్థితిలో ఉండి తపస్సు చేద్దాం. ఎలా అయితే బాబా చెప్పారో ఇది కూడా ఆసనం, ఇది కూడా ఆసనమే. తపస్సులో మరి ఆసనంపై కూర్చొని చేస్తూ ఉంటాం. మన స్థితి పరిస్థ స్థితి యొక్క ఆసనంపై కూర్చొని తపస్సు చేద్దాం. ఇది చాలా మంచి వరదానం. నేను అందరి గురించి శుభభావనను ఉంచుతున్నాను. మనందరం ఈ వరదానాన్ని ఉపయోగిద్దాం. ఎవరైతే దాతగా ఉంటారో వాళ్ళు వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు, సహయోగుల కాదా, వీటి విస్తారంలోకి వెళ్ళరు. దాత అయితే దాతగానే ఉంటారు, ఇస్తూనే ఉండాలి, అంతేగాని చూస్తున్నారు, ఆలోచించాల్సింది కూడా లేదు. ఇందులోనే మన వ్యర్థం కూడా వెళ్తుంది కదా. అందుకే మనం ఈ విషయంపై ధ్యాస పెట్టాలి. ఎందుకంటే మనం ప్రతి సంకల్పం ద్వారాను ఇవ్వచ్చు. నేనైతే ఇవాళ అనుకుంటున్నాను సంకల్పం ద్వారా, శ్వాస ద్వారా, ఎలా అయితే వైబ్రేషన్లు ఉంటాయో అలానే శ్వాస కూడా మనం తీసుకుంటాము,
ఇస్తూ ఉంటుంది. మనసు ఎంత శాంతంగా ఉంటుందో అంతగా తత్వాలను కూడా మనం శాంతపరుస్తున్నాం. ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి, కానీ వాటితో పాటు శ్వాస కూడా నడుస్తుంది కదా బాబా అంటారు. సంకల్పము శ్వాస రెండింటికి మధ్యలో చాలా ఎంతో సంబంధం ఉంది. మరి వ్యర్థం లేకపోతే, సంకల్పాలు వ్యర్థంగా వెళ్ళకపోతే శ్వాస కూడా వ్యర్థం అవ్వదు. ఈ రోజు నాకు చాలా బాగా అనిపించింది, శ్వాస తీసుకునేటప్పుడు శ్వాస వదిలేటప్పుడు అందులో కూడా దాతగా అవ్వచ్చు. ఎందుకంటే దాత ఆత్మ కోసమే దాత కాదు, ప్రకృతి కూడా దాతగా దాతే కదా. ఎందుకంటే మనం ఎంతో తీసుకుంటాం కదా ప్రకృతి నుండి. పంచతత్వాలు లేకుండా నడవదు కదా, శరీరమే కాదు పంచతత్వాలు. మరి ఈ పంచతత్వాల నుండి అన్ని లభిస్తాయి, శరీరానికి లభిస్తుంది, ఆహారం లభిస్తుంది. నాకు చాలా అనిపిస్తోంది, మన సంకల్పాల ద్వారా వైబ్రేషన్ ద్వారా శ్వాసను కూడా ప్రకృతికి ఇవ్వాలి. సంకల్పాలను వైబ్రేషన్లు ఆత్మలకి ఇస్తాం, శ్వాస వైబ్రేషన్ ప్రకృతికి ఇస్తాం. మరి తాతగా అవటం మేలు, ఎంతో మేలు జమ అవుతుంది, ఎంతో సంపాదన జమ అవుతుంది. ఎంత జమ అయిందో అంత ఇవ్వగలుగుతాం, మరి ఎంత ఇస్తామో అంత జమ అవుతుంది. ఈరోజు కూడా బాబా చెప్పారు, ఇస్తే ఉండండి, ఎంతైతే ఇస్తా ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే మనం దయాహృదయులుగా ఎవరు విని చూసి మన దాతృత్వాన్ని మరి శక్తి ఉంది. అన్ని రకాల సహయోగం ఏదైతే కావాలో బాబా చెప్పారు కదా, వరదానిగా అయ్యి తపస్వి రూపంలో పరిష్ఠ రూపంలో అన్ని రకాలుగా దాతగా అవ్వండి. అందుకని ఈ రోజు నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది, దీన్ని నేను అభ్యాసం చేయాలనుకుంటున్నాను. కూర్చొని తపస్సు చేయండి, తపస్సు ద్వారా స్థితి తయారవుతుంది. అనే స్థితిలో కూర్చొని తపస్సు చేయటం అనుభవం చేయండి. ఇది కొత్త తరహా అనుభవం. స్థితి మన ఆర్ బుద్ధి ఏకాగ్ర భీ రహతా హై, ఏక రస్ భీ రహతా హై. జహాన్ జిస్ సమయ జిత్ని జరూరత్ హై ఉత్ని బుద్ధి చల్తీ హై. ఇస్ యే తో సబ్ మే సంయమ ఆ చుకా హై, అభ్యాస హో చుకా హై. తో ఇస్లియే నా కర్నే వాలే కో భీ రహమ్ సే దేఖో. కిసీ బాత్ మే డిస్టర్బ్ హోతే హై, యే క్యూ నహీ సబ్ కర్తే హై, या सूक्ष्म में कभी इरिटेशन होती है, वो सबब नहीं होना है. एकदम अंदर में जो बाबा ने दो तीन दिन पहले कहा ना कि शीतल और शांत, जितनी वो स्थिति होगी हमारी उतना हम दे भी सकते हैं. तो एक स्वाभाविक रूप से हमको रहम हो, ये नहीं कि मुझे रहम करना पड़ता है. एक नेचर बने रहम दिल की, और दातापन की तो बनानी है, क्योंकि सत्युग त्रेता में दाता कैसे रहेंगे. देवताएं हैं, देने वाले हैं. पांच तत्वों की पूजा क्यों होती है? अग्नि की पूजा होती है, हवा की होती है, पृथ्वी की होती है, पेड़ पौधों की होती है, तुलसी की होती है, पीपल के पेड़, सबकी पूजा होती है ना. क्योंकि जो देने वाला है उसकी पूजा होगी. तो जो प्रकृति जड़ चीजें हैं उनके भी देने की पूजा है. अंदर की पूजा जरूरत है कदा, प्रकृति की जरूरत होती है, मनुष्य की जरूरत है, यानी ఎవరైతే ఇస్తారు వాళ్ళకే జరుగుతాయి పూజలు. మనం మనం దివ్య రూపం దివ్య స్వరూపంలో వరదాని రూపంతో మన నేను అందరికి ఇస్తున్నాను. ఇస్తూ ఉండండి, దాతగా అవుతారు. మాస్టర్ దాత తో పాటు పూజనీయులుగాను ఈ పూజనీయ స్వరూపాన్ని
మార్చుకొని నవ్వుతూ ఉండండి. అందరికీ కావలసిన గుణాలు శక్తులు అవి మనం ఇస్తూ వెళ్ళాలి. ఓం శాంతి. మహాసహయోగి, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు? వీళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు? ఇవన్నీ మాట్లాడే దయాహృదయులుగా అయ్యి తమ గుణాలను శక్తులను సహాయాన్ని దీన్ని అంటారు మాస్టర్ దాత మహాసహయోగి అని. ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరే సదా పరిస్థ రూపాన్ని వరదాని రూపాన్ని దాత రూపాన్ని దయా హృదయాన్ని అలసట లేని తనాన్ని యోగులుగా సహజ పురుషార్థ రూపాన్ని పిల్లల్లో ముఖంలో చూడాలనుకుంటున్నారు. ఓం శాంతి.